నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లక్కీ డ్రా పద్ధతిన పేదలకు కేటాయింపు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు 9 ఏళ్లలో కోట్లాది రూపాయల నిధులతో పట్టణాభివృద్ధి ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటన విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు గత ఏడాది కంటే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా ఈ ఏడు బాలికలదే పైచేయి జూన్ 4 నుండి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు డిఐఈఓ వెల్లడి రెండు పడక గదుల ఇండ్ల ప్రక్రియను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు స్థానిక మార్కెట్ యార్డ్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియను నిర్వహించారు రిజర్వేషన్ రోస్టర్ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు పట్టణంలోని 32 వార్డులకు గాను 618 ఇండ్ల కోసం లబ్ధిదారులను గుర్తించారు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మంగళవారం పట్టణంలోని రైతు బజార్లో మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు మున్సిపల్ పరిధిలోని విలీన వార్డులను వదిలి 32 వార్డులకే లక్కీ డ్రా చేపట్టారు 618 మందికి నిర్వహించిన ఈ డ్రాను రిజర్వేషన్ ప్రకారం వార్డుల వారీగా ప్రక్రియను చేపట్టారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆర్డీఓ రమేష్ రాథోడ్ అర్బన్ తహసీల్దార్ సతీష్ మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు శశికళ మొత్తం మనం 11 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను 982 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు అయితే ఇటీవల ఆదిలాబాద్ రూరల్ మావల మండలంలోని పలు వార్డులు మున్సిపల్లో విలీనం అయినట్లు తెలిపారు ఆదిలాబాద్ అర్బల్ మండలంలోని 32 వార్డులకు గాను 618 ఇళ్లకు లక్కీ డ్రా నిర్వహించడం జరిగిందన్నారు పేద లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్న వాటిని హైదరాబాద్కు పంపించడం జరిగిందని అక్కడి నుంచి పరిశీలించిన లబ్ధిదారుల జాబితాను పంపించారన్నారు దాని ఆధారంగా మున్సిపల్లో అర్హుల జాబితాను అభ్యంతరాల కోసం ప్రదర్శించడం జరిగిందన్నారు దాని తర్వాత నేడు డ్రాను నిర్వహించామన్నారు అయితే ఇప్పుడు ఎంపికైన వారిలో అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు गवर्नमेंट ईटी सेल वाल पुटी मैं पंप
పంపించలేదు. ఇది మాన్యువల్ అప్లికేషన్ కాదు. సో ప్రిలిమినరీ స్కూటీని మనం ఇక్కడ చేర్చినాక మొత్తం అంతా ఆధార్ కార్డు డీటెయిల్స్ ప్లస్ వాళ్ళ అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ అన్ని డీటెయిల్స్ కూడా మేము ఐటీ సెల్కి హైదరాబాద్కి పంపిస్తే అక్కడ ఐటీ సెల్ వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ ఆన్లైన్లో కొట్టినట్టయితే వీళ్ళకి ఎక్కడైనా భూమి ఉందా, వీళ్ళకి ఇంతకు ముందు ఏదైనా స్కీమ్లో ఇల్లు ఉందా, ప్రెసెంట్ వీళ్ళకి ఇల్లు ఉందా, వీళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది, సో వీళ్ళకి ఇంకా వేరే పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతూ ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. స్థానిక 21వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. వార్డుల్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే స్థానికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ వారితో సరదాగా ముచ్చటించడం ఆకట్టుకుంది. గత ప్రభుత్వాల పాలనలో నిరాధారణకు గురైన ఆదిలాబాద్ పట్టణాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని, కోట్లాది రూపాయల నిధుల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల ఇబ్బందులను దూరం చేస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని 21వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా 30 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం 45 లక్షలతో అభివృద్ధి చేసిన మోక్షధామంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే స్థానికులతో సరదాగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును ప్రజలకు వివరిస్తూ ముందుకు నడిచారు. దారి పొడవునా వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా వార్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కౌన్సిలర్లు కొండ మీన గణేష్, పందిరి భూమన్న, నాయకులు మెట్టు ప్రహ్లాద్, గోలిశంకర్ తదితరులు పాల్గొన్నారు. మా గోల్డ్ ఉన్నారు సాయము ఏమంటే మేమంటే పడలు ప్రేమ చేసే వరకు మంచి ఉంటాయి కదా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ 21వ వార్డు పరిధిలోనే 4,89,00,000 వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గత పాలకులు అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్న ఆయన, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఆదిలాబాద్ పట్టణం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమగ్ర అభివృద్ధే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలు అనవసర దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. 21 వార్డులో కనీసం అంటే 4,89,00,000 రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఏక్ బార్ పూరా లోక్ సోచనా చాయే, అగర్ కబీబీ దూసరా సర్కారో కే పీరియడ్ మే జో కాంగ్రెస్ హో, టీడీపీ హో, బీజేపీ హో, కౌన్సా భీ సర్కార్ కే పీరియడ్ మే ఏ కామ్ భీ నహీ హువా, మగర్ కేసీఆర్ సాహబ్ ఆనే కే బాద్ 21 వార్డ్ మే మై బతా రూ
4 करोड़ 91 लाख रुपए का काम अभी तक हम करें। आज भी ये 45 लाख से जो जय भीम लोगों के लिए स्मशान वैकुंठ धामम स्मशान वाटिका मोक्षधाम बुद्ध मोक्षधाम 45 लाख से पूरा करके इनाग्रेशन भी प्रारंभ भी किया। वैसे 30 लाख सीमेंट रोड और नाली के भी भूमि पूजा भी अभी करके लोगों को मिलके और ऐसी केसीआर सबका सरकार और 20 साल रहे तो जो रोने का काम बच गए सो काम जो लोगों को जगह नहीं है घरों के लिए जगह देंगे। जगह देने के बाद फिर सरकार आने के बाद उसको वहाँ घर भी सैंक्शन करके घर भी बंद के देंगे और जो खुद का जगह रहे तो जगह नहीं है सो वाले को जगह भी दे रहे इस साल और जो खुद का जगह रहे तो खुद का जगह में भी 3 लाख से नया घर मंजूर करके बंद के देने के लिए भी सरकार अभी तैयार है। 10 दिन में हर म्युनिसिपालिटी के अंदर हर वार्ड में गांवों में जो खुद का जगह में भी 3 लाख से घर भी देने का अभी ऐलान भी कर चुके हैं, वो भी काम चालू होने वाले है। इंटरमीडिएट विद्यार्थुल उत्कंठकु तेरदिंचुतू राष्ट्र विद्याशाखा मंत्री सबिता इंद्रारेड्डी फलितालनु विडुदल चेशारु। जिल्ला फलितालो ई एडादी बालिकले पैचेयी साधिंचगा राष्ट्र व्याप्तंगा मोदटि संवत्सरंलो 10 रेंडव संवत्सरंलो 12व स्थानंलो जिल्ला निलिचिंदि। ఈ మేరకు ఫలితాల వివరాలను డిఐఓ రవీంద్ర కుమార్ తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జిల్లా విద్యార్థులు గత ఏడాది కంటే ఈ ఏడాది ఫలితాల పరంగా వెనుకబడ్డారు. గత ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 9వ స్థానంలో నిలవగా ఈసారి 10వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో గత ఏడాది 8వ స్థానం దక్కగా ఈసారి 12వ స్థానానికి పరిమితమైంది. గత ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవగా ఈసారి కూడా ఆ స్థానమే 10లంగా ఉంది. ద్వితీయ సంవత్సరంలో గత ఏడాది రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలవగా ఈసారి ఏకంగా 14వ స్థానంలో ఉంది. కాగా ఈ ఫలితాల్లో కూడా బాలుర కంటే బాలికలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 8927 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 5490 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 8442 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 5808 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో 61, సెకండ్ ఇయర్లో 68% ఉత్తీర్ణత నమోదైంది. ఈ మేరకు ఫలితాల వివరాలను డిఐఈఓ రవీందర్ కుమార్ తన కార్యాలయంలో వెల్లడించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 4 నుంచి నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉదయం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష ఫీజు ఈ నెల 10 నుంచి మే 16 వరకు చెల్లించాలని సూచించారు. స్కానింగ్ కాపీ కోసం ఆన్లైన్లో సబ్జెక్టుకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీకౌంటింగ్కు 600 రూపాయలు ఆన్లైన్లో చెల్లించాలని పేర్కొన్నారు. మొత్తానికి స్టేట్ వైడ్ ర్యాంకులలో ఫస్ట్ ఇయర్లో జనరల్ ర్యాంకులో 10వ స్థానం ఆక్రమించింది. ఇందులో బాయ్స్ 2358 మంది అండ్ గర్ల్స్ 3132 మంది విద్యార్థులు మొత్తానికి 5490 విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారు. మొత్తానికి స్టేట్లో 61% ఇన్ ఫస్ట్ ఇయర్. అదేవిధంగా వొకేషనల్లో బాయ్స్ 255 అండ్ గర్ల్స్ 435 మొత్తం 609 63% రిజల్ట్ సాధించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ రెగ్యులర్లో స్టేట్లో మన యొక్క జిల్లాది 12వ స్థానాన్ని ఆక్రమించింది. ఇందులో జనరల్ కోర్సులో బాయ్స్ 2602 మంది విద్యార్థులు అండ్ గర్ల్స్ 3206 మంది విద్యార్థులు మొత్తానికి 5808 మంది విద్యార్థులు సాధించారు. స్టేట్ వైడ్గా మన జిల్లాలో 68% సెకండ్ రిజల్ట్ సాధించడం. అదేవిధంగా వొకేషనల్లో 268 మంది బాయ్స్ అండ్ 394 మంది గర్ల్స్ 602 మొత్తానికి 71% సెకండ్ ఇయర్ వొకేషనల్లో రిజల్ట్ తీసుకోవడం. ప్రైవేట్ కండి చూసినట్టయితే జనరల్ 195 బాయ్స్ అండ్ 102 గర్ల్స్ టోటల్ 297 విద్యార్థులు పాస్ అయితే 26% వచ్చింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ వొకేషనల్లో 40 బాయ్స్ అండ్ 20 గర్ల్స్ 54% సాధించారు. దీని కొరకు విద్యార్థుల కొరకు ఆన్లైన్ ద్వారా
డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. దీనికి రెండు వెబ్సైట్స్ ఇచ్చారు, ఒకటి ఎస్టీటిపిఎస్ టీఎస్బిఐ సిజీజీ గవర్నమెంట్ అని ఒకటి, ఇంకోటి ఎస్టీటిపిఎస్ రిజల్ట్స్ సిజీజీ గవర్నమెంట్ అని రెండు వెబ్సైట్స్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు వారి యొక్క జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సోమవారం సాయంత్రం ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోగురామన్న హాజరు కాగా పోటీలకు మంచి స్పందన లభించింది. విద్యార్థులు పోటీల్లో ప్రతిభను కనబరచగా వారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి బహుమతులను అందజేశారు. చిన్నారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేలా క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పోటీల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యేకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ విశేషాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం స్విమ్మింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఔత్సాహికులు తరలి రావడంతో స్విమ్మింగ్ పూల్ ప్రాంగణం సందడిగా మారింది. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులను అందజేసి అభినందనలు తెలిపారు. తొలి స్థానంలో నిలిచిన వారికి 1 సంవత్సరం ఉచిత స్విమ్మింగ్, 2-3 స్థానాల్లో నిలిచిన వారికి 6-3 నెలల స్విమ్మింగ్ ఉచితంగా అందించనున్నారు. పోటీల నిర్వహణకు ప్రత్యేక చొరవ చూపిన ఓక్లే స్కూల్ డైరెక్టర్ సాయిని రవికుమార్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, జైన తెంపిపి మార్షటి గోవర్ధన్, వైస్ ప్రిన్సిపల్ గీత, నాయకులు మెట్టు ప్రహ్లాద్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్నేషనల్ స్కూల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని, వారికి సరైన వేదికను చూపేలా కృషి చేసిన నిర్వాహకులను ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఆటపాటలు చదువులో ముందుకు సాగాలని సూచించిన ఎమ్మెల్యే, ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. ప్రతినిత్యం స్విమ్మింగ్ చేయడం ద్వారా ఆరోగ్యపరంగా అనేక లాభాలు ఉన్నాయని, స్విమ్మింగ్ క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం అందిస్తూ వారి వెన్ను తాడుతున్న కోచ్ కొమ్ము కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. పిల్లల యొక్క ప్రతిభతో పాటు వారి తల్లిదండ్రుల సమక్షంలో కూడా పిల్లలకు చదువుతో పాటు ఆటల్లో పిల్లలు రాణించాలంటే ఇటువంటి ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ మరి ఉత్సాహాన్ని ఇవ్వడానికి కొరకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా అభినందనీయం. అందుకొరకు ఈరోజు మరి ఇటువంటి ఈ స్కూల్లో 5 ఎకరాల క్యాంపస్, అట్లనే మరి మిగతా అన్ని రకాల మరి మనకు పిల్లలకు చదువుతో పాటు అనేక ఆటలకు ఏర్పాటు చేసినటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ, అదే రకంగా టర్ఫ్ క్రికెట్ పిచ్ కానీ, బాస్కెట్బాల్ కానీ, సింథటిక్ లాన్ టెన్నిస్ టెన్నిస్ కానీ, ఈ విధంగా అనేక రకాల నాకు ఆట రానివి తెలియని కూడా ఈ కొత్త సమాజంలో ఇటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో పిల్లలకు ఈ రకంగా ఆటల్ని కూడా ఏర్పాటు చేసడానికి 5 ఎకరాల్లో మరి ఓక్లే స్కూల్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం నిజంగా మనందరికీ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ దీక్షలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించిన ఆంజనేయ స్వామి పల్లకి ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగగా ఎమ్మెల్యే జోగురామన్న పల్లకి సేవలో పాల్గొని భక్తిభావాన్ని చాటారు. ఆంజనేయ స్వామి నామస్మరణతో పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి.
పట్టణంలోని రైతు బజార్ వెనుక గల హనుమాన్ ఆలయం నుంచి దీక్షాపరులు హనుమాన్ శోభాయాత్రను చేపట్టారు. గోపాలకృష్ణ మఠం వద్ద పీఠాధిపతి యోగానంద సరస్వతి పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యే జోగురామన్న యాత్రలో పాల్గొన్నారు. పట్టణంలోని ఆయా హనుమాన్ ఆలయాలను సందర్శిస్తూ యాత్ర ముందుకు సాగింది. దారి పొడవునా దీక్షాపరులు శ్రీరామ ఆంజనేయ నామస్మరణలు చేశారు. కాగా మహిళలు వారికి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో అన్నదానం కోసం ఎమ్మెల్యే రామన్న 50,000 రూపాయలను అందించారు. కాగా దీక్షాపరులు రైతు బజార్ వెనుకాల హనుమాన్ ఆలయంలో వసతులు కల్పించాలని విన్నవించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రానికి చెందిన జానకొండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అభిషేకం హనుమాన్ చాలీసా పారాయణాన్ని భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. పూజా కార్యక్రమాలను వేద పండితులు సాయి శివల ఆధ్వర్యంలో చేపట్టారు. భక్తులకు తీర్థప్రసాదాలు అనంతరం భిక్ష ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఈ సందర్భంగా శ్రీకాంత్ ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో పలు కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయా కళాశాలల అధ్యాపకులు తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. పట్టణంలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో సుఖ్బీర్ కౌర్ 466 మార్కులు, గూలే మాధవ్ 465, కర్ణం అనగశ్రీ 465, బైపీసీ విభాగంలో అక్షయ 436 మార్కులు, అను 435, రాథోడ్ దివ్య 433, ఖ్యాతం బిందు 433 మార్కులను సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో చర్వితారెడ్డి 988 మార్కులు, శ్రీహర్షిత 988, రాథోడక్షయ 988, పవర్ హరికృష్ణ 988, రాధిక అగర్వాళ్లు 988 మార్కులు సాధించారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు సంతోష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ బ్రహ్మం, జైపాల్ రెడ్డి, అరవింద్ తదితరులు అభినందించారు. కళాశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యాబోధనతోనే వరుసగా మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు కళాశాల ప్రతినిధులు తెలిపారు. పరీక్షల్లో రాణించిన విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించి ఉజ్వల భవిష్యత్తు పొందాలని ఆకాంక్షించారు. ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ 97% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ జిల్లాలో కొన్ని విద్యారంగ సమస్యల్ని చర్చించడం జరిగింది. వీటితో పాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని తీవ్రమైనటువంటి విధానాలతో ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే సిబిఎస్ఈ సిలబస్లో ఏదైతే సిలబస్ను రూపొందించే కమిటీ ఎన్సీఆర్టీ ఉందో, ఎన్సీఆర్టీ సైన్స్ని పాఠాల నుంచి తీసేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. డార్విన్ పరిణామ క్రమం తప్పని ఆ థియరీని పాఠాల నుంచి ఎత్తేశారు. దానికంటే ముందు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి అనేక చక్రవర్తులు, రాజులు, మొఘలులు, టిప్పు సుల్తాన్ల చరిత్రను ఎత్తేశారు. ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పనిచేసినటువంటి
భగత్ సింగ్, అంబేద్కర్ లాంటి జీవిత చరిత్రని తీసేశారు. ఈరోజు చరిత్రని వక్రీకరించే ప్రయత్నం, చరిత్రని విద్యార్థులు తెలియకుండా చేసే ప్రయత్నం ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పాటుపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన ఊట్నూరు కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, మరి గౌరవనీయులు నిర్దేశకులు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి మరి 28 మేన మరి మహానాడు కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నది. కావున తెలుగుదేశం పార్టీ అంటే పేదల యొక్క రక్తం నుంచి పుట్టిన పార్టీ. మరి బడుగు బలహీన వర్గాలనే నా యొక్క ధ్యేయంగా భావించి ఎన్టీ రామారావు ఈ యొక్క కార్యక్రమాలను ప్రజలకు అందించినటువంటి సమానమైన మహిళలకు కూడా సమానమైన హక్కు కల్పించి మరి బడుగు బలహీన వర్గాలకు ఇండ్లు కట్టడానికి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, మరి ఇవన్నీ అందించినటువంటి మహానుభావుడు. మరి అదేవిధంగా యువకులకు కూడా మన ఎన్నో సహాయ సహకారాలు అందించి మరియు మా రైతన్నకు కూడా సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. ఇంటింటికి సిపిఐ ప్రజాపోరు యాత్రలో భాగంగా మంగళవారం తాంసీ మండలంలోని ఘోట్కూరి గ్రామంలో పార్టీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందని, మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దేశంలోని అన్ని ప్రభుత్వ రంగాలు దివాలా తీసి తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్నాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్ అన్నారు. తాంసీ మండలం ఘోట్కూరి గ్రామంలో మంగళవారం ఇంటింటికి సిపిఐ ప్రజా పోరు యాత్రను ప్రారంభించారు. బీజేపీ హఠావో దేశ్కో బచావు నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చిలక దేవిదాస్, మేశ్రం భాస్కర్, గేడం కేశవ్, గణపతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిర్రా దేవేందర్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం అచ్చేదిన్ అంటూనే పేదలు, సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా ధరలు పెంచుతూ కార్పొరేట్లకు అనుకూల విధానాలను అవలంబిస్తోందని అన్నారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి సిపిఐ పేరుతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని, ప్రజలు సిపిఐ ప్రచార జాథాల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యులై రాజకీయ చైతన్య ఒరవడిలో కలిసి రావాలని కోరారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు వివరిస్తూ, ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలు, అలాగే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఇలా ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఇలా ప్రజలు ఇలా అర్థం చేసుకోవాలని వివరిస్తూ సిపిఐ పార్టీ ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇలా భారతదేశంలో చూస్తే 2014 ముందు ఇలా వంట గ్యాస్ ధర 470 రూపాయలు ఉంటే ఇలా 1200కు చేరుకున్నది. ఇలా పెట్రోల్, డీజిల్ ధరల, ఇలా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికి కూడా ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం జరుగుతున్నది. ఇలా కులం, మతం పేరు మీద బీజేపీ ప్రభుత్వం ఇలా రాజకీయం చేస్తూ, ఇలా విభజించు పాలించు అనే విధానంతో ఇలా కేంద్ర ప్రభుత్వం పాలిస్తుందని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి ఇలా భావిస్తూ ఉన్నది. ఇలా ప్రజలు ఇలా ఒకటే గ్రహించాల్సి ఉంది, ఇలా మోదీ ప్రభుత్వాన్ని దించకపోతే ఇలా మన దేశాన్ని ఇలా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే రీతిలో ఇలా పాలిస్తున్నారు కాబట్టి ఇలా దేశ ప్రజలు ఇలా ప్రతి ఒక్కరు గ్రహించి ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఆసన్నమైందని ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ ఏర్పాటు చేయాలని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామరూపేష్ రెడ్డి కోరారు. ఈ మేరకు హైదరాబాద్లో TSMSIDC జీఎం రాంబాబు నాయక్ను కలిసి సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఎంఆర్ఐ స్కానింగ్ లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఐపీఎల్ తరహాలోనే ఇక ఆదిలాబాద్లో జూనియర్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. దీనికి డైట్ గ్రౌండ్ వేదిక కానుంది. జేసీ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు ఈ క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. అయితే ఐపీఎల్ను తలపించే అకాడమీ క్రీడాకారుల వేలం పాటను
మంగళవారం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నిర్వహించారు. టైటాన్, రైజర్స్, ఛాలెంజర్స్లుగా మూడు టీంలు బరిలో ఉన్నాయి. ఆయా టీంల యజమానులు వేలంపాటలో క్రీడాకారులను కొనుగోలు చేశారు. జేసీ అకాడమీ జయేందర్ పటాస్కర్ మాట్లాడుతూ, తమ అకాడమీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేసవి శిక్షణలో భాగంగా జూనియర్ ప్రీమియర్ లీగ్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు టీంలుగా ఏర్పాటు చేసి పోటీలుంటాయన్నారు. 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు స్థానిక డైట్ మైదానంలో పోటీలుంటాయని, గెలుపొందిన వారికి బహుమతులు, కప్లు అందజేస్తామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారిలోని ప్రతిభను బయటికి తీయడానికి తాము పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మంత్ 21 నుండి 31 వరకు 7 లీగ్ మ్యాచ్ల ద్వారా ప్రీమియర్ లీగ్ నిర్వహించబడుతుంది. అది కూడా స్కూల్ పిల్లలకు, అండర్15 పిల్లలు. ఎవరైతే స్కూల్స్ చదువుతున్నారో ఆ పిల్లలకే ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. అయితే దీంట్లో మొత్తం 3 టీంలు, ఛాలెంజర్స్, టైటన్స్ అండ్ రైజర్స్గా 3 టీమ్స్, మరి 3 టీమ్స్కి 3 ఓనర్స్ ఇచ్చి, మరి 3 కోచ్లు, దాని తర్వాత ఇద్దరిద్దరు మేనేజర్లను కలుపుకొని ఈ విధంగా విభజించబడ్డాయి. అయితే పిల్లలకు అంటే ప్రతి టీంకి 50,000 పాయింట్లు ఇవ్వబడ్డాయి. ఆ 50,000 పాయింట్లలో 14 మంది పిల్లలను వాళ్ళు ఎంచుకోవాలి. ఒక్కొక్కరికి అంటే కేటగిరీస్ వైజ్ మనం డివైడ్ చేశాము. ఆ విధంగా 50,000 పాయింట్లలో ఒక టీం తయారవుతుంది. ఇదే వేలంపాట ఏదైతే ఐపీఎల్లో ఏ విధంగా వేలంపాట ఉంటుందో అదే వేలంపాట తరహాలో ఈ జూనియర్ లీగ్ ఒక పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్, కొత్త ఒక వాళ్లకు ఎంకరేజ్మెంట్గా భావించి ఇదే తొలిమెట్టుగా కాకుండా నెక్స్ట్ టైం కూడా ఇంకా ఎక్కువ పాయింట్స్లతో వాళ్ళకి ఏదైనా ఈ పాయింట్స్ ద్వారా వాళ్ళకి ఏదైతే పాయింట్స్ పోతున్నాయో దాంట్లో వాళ్ళ కొద్ది మొత్తంలో వాళ్లకు అంటే పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులు ఆ విధంగా ఏమన్నా ఇవ్వబడతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, లక్కీ డ్రా పద్ధతిన పేదలకు కేటాయింపు, పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు, 9 ఏళ్లలో కోట్లాది రూపాయల నిధులతో పట్టణాభివృద్ధి, ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటన. విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు, గతేడాది కంటే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా ఈ 7 బాలికలదే పైచేయి. జూన్4 నుండి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు డిఐఈఓ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.